హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ భావిక చేష్విక. ఈరోజు అయితే ఒక అదిరిపోయే రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. అది కూడా ఈజీగా చేసుకునే బ్రెడ్ పుడ్డింగ్ అన్నమాట. బ్రెడ్ పుడ్డింగ్ ఇంట్లోనే ఓవెన్ లేకుండా, సరే కదా, అసలు ఎంత ఈజీగా అయిపోయిందంటే నేను ఇది ఫస్ట్ టైం అండి ట్రై చేయటం. చాలా బాగా వచ్చింది, చూసారు కదా ఎంత ఫ్లఫీగా ఉందో ఎంత బాగుందో. వస్తుందా రాదా అనుకున్నాను ట్రై చేసినప్పుడు, చాలా బాగా వచ్చింది. దానికి ఫస్ట్ ఒక గిన్నెలోకి ఒక హాఫ్ కప్ షుగర్ వేసుకున్నానండి. దానిలోకి వాటర్ కానీ ఏమి వేసుకోకూడదు. సిమ్లో పెట్టుకొని చూసారు కదా చిన్నగా కరుగుతుంది, చూసారు కదా ఇలా అయిపోతుంది అనమాట. దానిలో వాటర్ ఏమి వేసుకోకూడదు. అప్పుడు దానిని ఒక చిన్న కంటైనర్లో వేసుకున్నాను. మామూలుగా మీరు ఏ బాక్స్ అయినా తీసుకోవచ్చు, పర్లేదు. తర్వాత నేను 4 బ్రెడ్ పీసెస్ తీసుకున్నానండి. దాన్ని మామూలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. ఒకసారి ట్రై చేయండి అండి, చక్కగా ఈజీగా అయిపోతుంది, చాలా బాగా వస్తుంది అనమాట. ఓవెన్ కూడా అక్కర్లేదు, చక్కగా స్టవ్ మీదే చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నెక్స్ట్ 2 ఎగ్స్ తీసుకున్నానండి నేను. మిక్సీ జార్లోకి 2 ఎగ్స్ వేసుకోవాలి బ్రెడ్తో పాటు, చూసారు కదా. నెక్స్ట్ వెనిలా ఎసెన్స్ అనమాట. వెనిలా ఎసెన్స్ ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఒక హాఫ్ కప్ మిల్క్ తీసుకున్నాను. దాన్ని మిక్సీ పెట్టుకోవాలి, బాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇందాక వేసుకున్నాను కదా షుగర్, క్యారమెల్ షుగర్ వేసుకున్నాను కదా, దానిలో వేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకోవడానికి ఒక చెంబు నిండా వాటర్ పోసుకున్నాను. దానిలో మీకు ప్లేట్ అయితే ప్లేట్, లేకపోతే స్టాండ్ ఉన్నా పర్లేదు, నేను ప్లేట్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దాని మీద పెట్టేసేసి దాని మూత పెట్టేసేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఇప్పుడు అగ్గిని దాని మీద పెట్టుకోవాలి. ఇప్పుడు దాని మీద కూడా ఒక ప్లేట్ పెట్టేసుకోవాలండి. చాలా ఈజీగా అయిపోతుందండి, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చూసారు కదా అలా ప్లేట్ పెట్టేసుకోవాలి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారు కదా రెడీ అయిపోయింది బ్రెడ్ పుడ్డింగ్, అయితే ఈజీగా రెడీ అయిపోయింది. ఒకసారి మనకి లోపలంతా ఉడికిందో లేదో టూత్ పిక్ పెట్టి చూస్తున్నాను. శుభ్రంగా మొత్తం ఉడికిపోయింది, చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే ఈజీగా అయిపోయే బ్రెడ్ పుడ్డింగ్ అయితే రెడీ అయిపోయిందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, చూస్తుంటేనే చక్కగా ఇంప్రెసివ్గా ఉంది కదా. పిల్లలు కూడా చక్కగా హ్యాపీగా తినేస్తారు, చూసారు కదా జున్నులాగా ఎంత బాగుందో. ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ కూడా, ఒకసారి ట్రై చేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.